పరలోక సుఖాయ చ ఫలాలన్నీ ఇహలోక ఫలాలు. ఈ లోకంలో మనకు కోరుకునేటువంటి కోరికలు, అంతేకాదు పరలోకంలో మంచి లోకాలు మనకి సిద్ధించాలి అనే కోరిక ప్రతి మానవుడికి ఉంటుంది. నాకు మోక్షం కావాలి అనే కోరిక ప్రతి మానవుడికి ఉంటుంది. కానీ ప్రయత్నం చేయాలికా? ప్రయత్నం చేస్తే కదా ఫలం సిద్ధించేది. కాబట్టి ఈ ఐహిక కామములే కాదు, పరలోక హితము కూడా నీకు సిద్ధిస్తుంది. అయ్యా, పరలోక హితమే సిద్ధిస్తుంది అంటే ఇహలోక ఫలం గురించి చెప్పాలా? ఏమని చెప్తున్నారో చూడండి. దుర్గాంచ పూజయేద్ భక్త్యా పరలోక సుఖాయ చ. అయిపోయింది. దుర్గాదేవి 9 సంవత్సరాల పాప, వాంఛితార్థస్య సిద్ధ్యర్థం సుభద్రాం పూజయేత్ సదా. సుభద్రాదేవిని పూజించాలి. వాంఛితార్థస్య సిద్ధయే, నీవు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి ఆ 10 సంవత్సరాల పాపని సుభద్రాదేవిగా భావించేవు కదా, ప్రతిష్ట చేసుకుని ఆమెను ఆ స్థానంలో కూర్చోబెట్టి నువ్వు పూజ చేస్తున్నావు. ఏం సిద్ధిస్తుంది నీకు? వాంఛితార్థ సిద్ధి కలుగుతుంది. నీవు కోరుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తాయి. ఇంకా ఒక్క పాప మిగిలింది, రోహిణి 5 సంవత్సరాల పాప. రోహిణీం రోగనాశాయ పూజయేత్ విధివన్నరః. రోహిణి ఆ అమ్మవారిని పూజించినందువల్ల, విధ్యుక్త ప్రకారం పూజించినందువల్ల రోగనాశాయ, నీ యొక్క రోగాలన్నీ కూడా నశిస్తాయి నీకు. అంటే ఇంతవరకు నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారిని భావించి మనం చేసినటువంటి పూజల వల్ల మనకి సిద్ధించేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా చెప్తూ ఇక పూజా విధానం గురించి కూడా చెప్తున్నాడు. శ్రీరస్త్వితిజ మంత్రేణ పూజయేద్ భక్తి తత్పరః. శ్రీరస్తు శ్రీరస్తు అనుకోవాలి, శ్రీరస్తు శుభమస్తు అనుకోవాలి. శ్రీ అంటే మహాలక్ష్మి అని అర్థం. శ్రీరస్త్వితిజ మంత్రేణ, ఇదే ఒక పెద్ద మంత్రం. మనకి మంత్రాలంటే మనకి తెలియవు అనుకుంటాం మనం, ఇది కూడా మంత్రం. శ్రీరస్తు అని పలకడమే ఒక గొప్ప మంత్రం ఇది. ఈ మంత్రంతో శ్రీరస్త్వితిజ మంత్రేణ పూజయేద్ భక్తి తత్పరః. భక్తి తత్పరుడై ఆ అమ్మవారి పూజని చేయాలి. శ్రీయుక్త మంత్రైరథవా బీజ మంత్రైరథాపి వా. శ్రీ అనే దానితో కూడుకున్నటువంటి నామాలు, ఆ నామాలతో లేదా బీజ మంత్రాలతో ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళకి. కొంతమంది బీజ మంత్రాలు రాకపోవచ్చు, కొంతమందికి శ్రీయుక్త మంత్రాలు రాకపోవచ్చు. నామాలు వచ్చుక మనకందరికీ సులభంగా ఉండేటట్టు, అందుకే కదా ఈ స్తోత్రాలు నామాలు రచింపబడ్డాయి. కుమారస్య చ తత్వాని యా సృజత్యపి లీలయా కాదీనాపి చ దేవాంస్తాం కుమారీం పూజయామ్యహం. చూసారా మళ్ళీ ఏ విధంగా పూజా విధానం మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ 9 మంది పాపలు మళ్ళీ వరుసగా వస్తారు. ఇప్పుడు చూడండి, ముందు కుమారస్య చ తత్వాని. ఈ కుమారి అనేటువంటి ఆమె ఆ కుమారుడికి, కుమారుడు అంటే కుమారస్వామి స్కందుడు, ఆయన యొక్క తత్వాలని సృజించే ఆమె. సమస్త సృష్టిని నిర్మించిన ఆమె. కుమారస్వామిని నిర్మించలేదా? ప్రపంచాన్ని నిర్మించింది, దేవతలని నిర్మించింది, ఇంద్రాది దేవతలను పుట్టారు. అయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమె యొక్క అంశమే కదా మనం చెప్పుకుంటున్నాం. ఏమని చెప్తున్నారో చూడండి. కుమారస్య చ తత్వాని యా సృజత్యపి లీలయా. ఈమె సృష్టించడానికి ఏమైనా కష్టం ఉందా? ఓ కుమ్మరివాడు ఘటాన్ని తయారు చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. ఈమె ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఎలాగూ లీలగా మనసులో అనుకుంటేనే ప్రపంచం సృష్టింపబడింది. కాదీనపి చ దేవాంస్తాం. కాదీనపి కా మొదలుగా కలిగిన దేవతలు, కా అంటే బ్రహ్మ, బ్రహ్మ మొదలుగా కలిగిన దేవతలని సృజించేటువంటి సృష్టించేటువంటి ఆ కుమారీదేవి మొదటి పాప, మొదటి అమ్మవారు. తాం కుమారీం పూజయామ్యహం, ఆ కుమారుని నేను పూజిస్తున్నాను అని చెప్పి అయ్యా ఆ మంత్రాలు నామాలతో ఆమెను పూజ చేయాలి. ఒకటైంది. రెండు, సత్వాదిభిస్త్రిమూర్తిర్యా తైర్హి నానా స్వరూపిణి త్రికాల వ్యాపిని శక్తి త్రిమూర్తిం పూజయామ్యహం. నేను త్రిమూర్తి వచ్చింది కదా, రెండో పాప, 3 సంవత్సరాల పాప అని చెప్పుకున్నాం కదా. ఆ త్రిమూర్తి ఏమి? సత్వాదిభిః త్రిమూర్తిః యా. ఆమె సత్వ రజస్ తమోగుణ స్వరూపిణి. ఆమె సత్వము రజోగుణము తమోగుణము ఈ 3 గుణాల యొక్క
యొక్క స్వరూపమే ఆమె. మూడు గుణాలు కలిగిన ఆమె కాదు, మూడు గుణాల యొక్క స్వరూపం ఆమె. ఈ ఆమె చేత సృష్టింపబడిన మనం ఈ మూడు గుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉన్నాం. శాస్త్రం ఏం చెప్తుందంటే, అమ్మవారికి మూడు గుణాలు స్వరూపం అని చెప్పుకున్నాం కదా. సృష్టిలో సత్వము ప్రధానంగా కలిగినటువంటి సృష్టి ఒకటి, అదే దేవతల యొక్క సృష్టి. రజోగుణము ప్రధానముగా కలిగినటువంటి సృష్టి ఇదిగో మన మానవుల యొక్క సృష్టి. తమోగుణము ప్రధానముగా కలిగినటువంటి సృష్టి పశుపక్ష్యాదులు. ఒకటి మనం గమనించాలి, సత్వ రజస్తమో గుణముల చేత నిర్మింపబడిన సృష్టి. దేవతలు సత్వ ప్రధానులు అనుకున్నాం మనం, వాళ్ళకి రజోగుణం తమోగుణం లేవని మాత్రం అనుకోవద్దు. సత్వం అధికంగా ఉంటుంది, రజోగుణం తమోగుణం తక్కువగా ఉంటుంది. అవి తిరస్కరింపబడతాయి, అవి తక్కువగా ఉంటాయి. అందుకే లేకపోతే దేవతలలో కూడా ఈర్ష్యాసూయలు లేవు. బ్రహ్మదేవుడు ఇంద్రాధిపత్యం పొందాడు, ఆయన చూసి మిగతా దేవతలు ఈర్షపడట్లా. ఇంద్రుడు దేవతాధిపతి అయినాడు, వాడిని చూసి ఇంద్రుని చూసి ఈర్షపడట్లా. కాబట్టి ఈర్ష్యాసూయలు ఎప్పుడైతే ఉన్నాయో రజోగుణం తమోగుణం ఉన్నాయని చెప్పాలి మనం. కాబట్టి సత్వగుణం ప్రధానంగా దేవతలు ఉన్నారు అంటే రజోగుణం తమోగుణం తక్కువ స్థాయిలో ఉన్నాయని అర్థం. ఇక మానవులలో రజోగుణం అధికంగా ఉంది అంటే సత్వగుణము తమోగుణము తక్కువ స్థాయిలో ఉన్నాయని అర్థం. పశుపక్ష్యాదులలో తమోగుణం అధికంగా ఉంది, వాట్లల్లో కూడా సత్వగుణము రజోగుణం ఉంటాయనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది సృష్టి అంటే. సాంఖ్యశాస్త్రంలో ఈ సృష్టి విధానం చాలా చక్కగా చెప్పబడింది. అదే విషయాన్ని ఈ పురాణంలో వ్యాస భగవానుల వారు చెప్తున్నారు. సత్వాదిభిస్త్రిమూర్తిర్యా తైర్హి నానా స్వరూపిణి. సత్వాది గుణాలతో ఆమె స్వరూపాన్ని పొంది త్రిమూర్తి అయి త్రికాల వ్యాపిని శక్తి, మూడు కాలాల్లోనూ వ్యాపించింది. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో అన్ని కాలాల్లోనూ ఆమె ఉంది. అటువంటి త్రిమూర్తిని నేను పూజయామ్యహం, పూజిస్తున్నాను అని చెప్పి అనుకోవాలి. ఇంకా కళ్యాణకారిణి నిత్యం, కళ్యాణి మూడవ అమ్మవారు కళ్యాణి. ఈమె ఎవరు? కళ్యాణకారిణి నిత్యం. నిత్యం ఎల్లప్పుడూ కూడా కళ్యాణాన్ని మంగళాన్ని శుభాన్ని ప్రసాదించే తల్లి. భక్తానాం పూజితానిషం, ఎప్పుడు కూడా రాత్రింబవళ్ళు పూజింపబడినటువంటి ఆమె. పూజయామి చ తాం భక్త్యా కళ్యాణీం సర్వకామదాం, సమస్త కోరికల్ని ప్రసాదించేటువంటి ఆ కళ్యాణి అమ్మవారిని నేను పూజిస్తున్నాను అని భావించుకోవాలి. తర్వాత రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై యాదేవి సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం. రోహిణి అమ్మవారు. రోహయంతీ చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై, అమ్మ మనకి గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ పేరుకుపోయి ఉన్నాయి. మనకు సంచిత కర్మలు అంటారు వాటిని అనుభవించాలిగా. ఆ కర్మల వల్ల పుణ్యమో పాపమో ఉన్నదిగా. పుణ్యమైనా అనుభవించాలి, పాపమైనా అనుభవించాలిగా. ఆ కర్మలు అనే విత్తనాలని మొలకెత్తింప చేస్తుంది ఈమె. అంటే అర్థం ఏమిటి? కర్మఫలాన్ని ప్రసాదించే ఆమె. మళ్ళీ చూడండి, రోహయంతీ చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై, పూర్వజన్మలో సంచితమైనటువంటి కర్మలు అనే బీజాలన్నీ రోహయంతి అంటే మొలకెత్తింప చేస్తుంది. యా దేవి సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం, అటువంటి రోహిణీదేవి అమ్మవారిని నేను నిత్యము పూజిస్తున్నాను అని చెప్పి భావన చేసుకోవాలి, సంకల్పం చేయాలి. కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం. ఇక కాళికాదేవి ఏం చేస్తుంది? సంహారం చేస్తుంది. సృష్టి ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా సంహారం చేసేటువంటి ఆమె కాళికాదేవి. బ్రహ్మాండం సచరాచరం, చరాచర ప్రపంచాన్ని సమస్తాన్ని కూడా కాలయతే నశింపచేస్తుంది. కల్పాంత సమయే యా, ఎప్పుడు? ఇప్పుడు కాదు, కల్పాంతంలో. కల్పం పూర్తయిపోతుంది కదా, ఆ కల్పాంత కాలంలో ఆమె సమస్త ప్రపంచాన్ని సంహరింపచేస్తుంది. అందుకే మనం నిన్నటి పాఠంలో నిన్నటి ప్రవచనంలో అనుకున్నాం మనం, సృష్టి స్థితి లయ కారిణి. సృష్టికి ఆమె కారకురాలు, స్థితికి ఆమె కారకురాలు, లయానికి అంటే ప్రళయానికి కూడా ఆమె కారకురాలు అని మనం చెప్పుకున్నాం. అంటే ఈ కాళికాదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు
సంహారకారకురాలు. ఇక చండికాం చండరూపాంచ, చండ ఉగ్రస్వరూపిణి చండికాదేవి ఎవరామె? చండ ముండ వినాశిని. చండు ముండు అని చెప్పి వీళ్ళంతా రాక్షసులు. మార్కండే పురాణంలో వస్తుంది ఈ గాథలన్నీ కూడా. సప్తసతి ఇందులోనూ ఉంటుంది, సప్తసతి పారాయణలో వస్తాయి ఇవన్నీ కూడా. చండ ముండ వినాశిన, చండ ముండ వినాశిని, చండు ముండు అనే రాక్షసులని సంహరింపచేసేటువంటి ఆ చండికాదేవి. తాం చండ పాపహరిణి, ఆమె ఎవరు? ఎంత దయామయురాలమే చండికాదేవి అనుకుంటున్నాం, కానీ చండ పాపములను కూడా హరించేది. చండ రూపురాలమే, భయంకర రూపురాలు, భయంకరమైన పాపాలని తొలగింపచేసే ఆమె కూడా అమ్మవారు. ఎంత దయామయురాలు, ఎంత కరుణ ఉన్నది మన మీద. తాం చండ పాపహరిణీం చండికాం పూజయామ్యహం, చండికాదేవిని నేను నిత్యము పూజిస్తున్నాను.